బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ 23 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తాం. ఇకపై ఏటా క్యాలెండర్ తేదీల ప్రకారం ఉద్యోగ నియామకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. జూన్2లోగా నోటిఫికేషన్లు, డిసెంబర్ 9 నాటికి నియామక పత్రాలు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభించిన సీఎం. 2023 సివిల్స్ విజేతలకు ఘన సన్మానం. గత 15 ఉద్యోగ నియామకాల పరీక్షల నిర్వహణలో జాప్యంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని సీఎం అన్నారు. ఇకపై అలా జరగకుండా యూపీఎస్సీ తరహాలో ఏటా ప్రణాళికాబద్ధంగా క్యాలెండర్ తేదీల ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుపుతామని చెప్పారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల నుంచి ప్రతి ఖాళీని 31 తెప్పించుకొని 2 నోటిఫికేషన్లు జారీ చేస్తామని అన్నారు. ఎన్ని ఖాళీలున్నా 9 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థుల నియామక పత్రాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. శనివారం ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లబుడ్డి బట్టి విక్రమార్కతో కలిసి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రం నుంచి ఏటా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్కి ఎంపిక అయ్యే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అర్హులకు సింగరేణి సంస్థ 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుంది. అభ్యర్థులు సింగరేణి సంస్థ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రారంభ కార్యక్రమంలో 2023 సివిల్స్ విజేతలు 2024 మెయిన్స్ రాసి అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. నిరుద్యోగ బాధ నా కళ్ళతో చూసా. రాష్ట్రంలో నిరుద్యోగుల యువకుల సమస్యలను పరిష్కరించడమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత. ఈ ప్రభుత్వం బాధ్యతలను స్వీకరించిన తర్వాత 90 30,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసింది. దీనిని బట్టి మా ప్రభుత్వ ప్రాధాన్యత నిరుద్యోగ యువత అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఏర్పడిన 10 ఏ నోటిఫికేషన్ పరీక్ష కూడా నిర్దేశిత సమయానికి జరగలేదు. ఉజ్వల భవిష్యత్ ఆలోచనతో యువత అమీర్పేట్, అశోక్ నగర్, తెలుసునగర్లోని కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటుంటే సంవత్సరాల తరబడి పరీక్షలు వాయిదా పడ్డాయి. తీర పరీక్షలు జరిగిన ఫలితాలు వచ్చేసరికి ప్రశ్నపత్రాలు లీక్ వ్యవహారంతో నిరుద్యోగులు పడిన బాధ భావోద్వేగాన్ని నా కళ్ళతో చూశారు. దీంతో యూపీఎస్సీ చైర్మన్ కలిసి దాని తరహాలో టీజీపీఎస్సీని పునర్వ్యవస్థీకరించాము. యూపీఎస్సీ తరహాలో వెను వెంటనే నోటిఫికేషన్ ఇచ్చాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి విజయవంతంగా నిర్వహించాం. గ్రూప్ 2 పరీక్షలు గ్రూప్ 3 కలిపి నవంబర్ డిసెంబర్లో నిర్వహించే చర్యలు తీసుకున్నాం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ అమలు చేసి సామాజిక న్యాయాన్ని పాటిస్తాం. మా ప్రభుత్వ హయాంలో పరీక్షలు నిర్వహించిన ఏ సంస్థ అయినా ఎలాంటి ఆరోపణ రాలేదు. నిరుద్యోగ అభ్యర్థులు కష్టపడి మంచి ఫలితాలు సాధిస్తే ప్రభుత్వం వారికి వ్యక్తిగతంగా కలుస్తుందని, వెన్ను తట్టి ప్రోత్సహిస్తుందనే సందేశం ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించాం. నిరుద్యోగ యువతలో నమ్మకం విశ్వాసం కల్పించడం మా బాధ్యత అని సీమన్నారు. కేంద్ర కొలపై దృష్టి పెట్టాలి. నిరుద్యోగ అభ్యర్థులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులు, సివిల్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ వంటి వాటిపై సైతం దృష్టి సారించాలి. సివిల్స్లో టాప్ ర్యాంక్ సాధించి తెలంగాణ కేటాయింపు తీసుకుని